మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోరుతూ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఇల్లంతు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా నాయక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. మండలంలోని రామాపురం, ముల్కనూరు, కృష్ణాపురం గ్రామాలలో ప్రజలతో మమేకమై స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గార్ల రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసమే పార్టీలో చేరానని, ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే ఈ ప్రాంత ప్రజల కష్ట లో పాలు పంచుకొని పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం జరిగేలా పాటు పడతానని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి వారికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అక్కడి నుంచి ఈ గార్ల మండలంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క చెరువుని కూడా నింపడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతి గారైతే గంగావతి లక్ష్మణ్ గారు సర్పంచ్ గా మీకు ఎన్నో సేవలు 5 సంవత్సరాల పాటు అందించడం జరిగింది. నేను ఎన్నో సార్లు విన్నాను, మరి లక్ష్మణ్ నాయక్ గారు సర్పంచ్ గా చేసినటువంటి అభివృద్ధి మరెవరు ఇక్కడ చేయలేదనేసి, మరి వారి ప్రతి మణి భారతి గారు ఈ రోజు ఎంపీటీసీగా గెలువ నిలబెట్టడం జరిగింది. అలాగే రమేష్ అన్నని, మరి ఝాన్సీ లక్ష్మణ్ గారిని మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళనందరినీ ఆశీర్వదించాలనేసి పేరు పేరున కోరుతా ఉన్నాను.